మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ విప్ రాజ్యసభ సభ్యులు శివప్రసాద్ శుక్లా పరేడ్ గ్రౌండ్ లో జరుగు ప్రధానమంత్రి సభకి బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల వైభవానికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నుండి నయా పైస అందలేదని తెలిపారు. కైలాస్ మానస్ సరోవర్ యాత్రను సందర్శించడానికి పూర్తి ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేసిందని రైతుల సంక్షేమమే ధ్యేయంగా మోడీ ప్రణాళిక రచిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 200 మెడికల్ కాలేజీలను ప్రవేశపెట్టిందని ప్రధానమంత్రి ఆయుష్మాన్ యోజన ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ సంకల్ప యోజన తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎంతో మందికి లబ్ధి చేకూరేలా చేసిందని దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని తెలిపారు. శుక్లా గారు వారు నర్సాపూర్కి రావడాన్ని భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ శాఖ సాధారణంగా ఆహ్వానిస్తా ఉంది. జనతా పార్టీ భారతీయ జనసంఘ్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరసేవ జరగడానికి ఈరోజు రామ మందిర నిర్మాణంలో ఒక ముఖ్య పాత్ర పోషించి 48 గంటలకి और इस तथ्य का सौभाग्य है कि आप सभी लोगों का दर्शन मैं करता हूं. पिछले 8 साल से केंद्र में श्री नरेंद्र भाई मोदी के नेतृत्व में भारतीय जनता पार्टी एनडीए की सरकार स्पष्ट बहुमत होने के बाद भी हमारा यह मानना है कि एनडीए की सरकार मिलजुल करके ही चलनी चाहिए. जब से श्री नरेंद्र भाई मोदी इस देश के प्रधानमंत्री बने हैं मुझे लगता है कि भारत का सम्मान न केवल भारत पूरी तौर पर बढ़ा. उसका स्पष्ट उदाहरण अभी हाल ही में आया जब विश्व नेताओं ने यह कहा कि रूस और यूक्रेन के युद्ध को अगर रोकने की कोई ताकत रख सकता है तो वह भारत है और भारत का प्रधानमंत्री नरेंद्र मोदी. इसलिए इस सड़क में स्टेट गवर्नमेंट का एक भी नया पैसा नहीं लगा है बल्कि पूरा पैसा भारत सरकार ने देने का काम किया है. नरेंद्र मोदी की सरकार ने अपने मंत्री श्री नितिन गडकरी के माध्यम से भेजने का काम किया है. इसके लिए काम किया था प्रधानमंत्री ने उज्ज्वला योजना का. उस समय 2 करोड़ लोगों को उज्ज्वला योजना के अंतर्गत गैस का कनेक्शन देने की बात कही थी लेकिन इस 8 सालों के बीच में 9 करोड़ लोगों को हम उज्ज्वला योजना का लाभ फ्री में गैस कनेक्शन दे चुके हैं, गैस का सिलेंडर दे चुके हैं. उसके साथ ही साथ अभी जब मैं कल हैदराबाद से आ रहा था तो मुझे बड़ी खुशी हुई, बड़ी अच्छी सड़क पर मैं चल रहा. और यहां तक आने के बाद मुझे कहीं भी जर की जानकारी नहीं दी. 4 लेन और 6 लेन की सड़क हैदराबाद के विकास को पूरी तौर पर दर्शा रही है. ఒక డ్రామా నిర్వహించారు నిజంగా కూడా. అందులో పేదల భూమి నుండి ఎస్సీ ఎస్టీల భూమి నుండి అవి నిజంగా కూడా కబ్జా గురైతే అధికారులను మేమే శాలలో కట్టి సన్మానిస్తాం. కానీ వ్యక్తిగతమైన కక్షలతో కేవలం ఒక మహానాయకుడిని ఒక పార్టీలో గెలుపొందినటువంటి నాయకుడిని ఇబ్బంది పెట్టడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేసారో దాన్ని ప్రజలందరూ కూడా చీకొడతా ఉన్నారు.
ఈ ప్రాంతంలోనే ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఈ ప్రాంతంలోనే ఎమ్మెల్యే గారిని మేము ఒకటే చెప్తున్నాం మా వెంటరండి మీ పార్టీ నాయకులు లేఅవుట్ చేసినా ఎస్ఐటి ల్యాండ్ కావచ్చు మీ పార్టీ నాయకులు రింగ్ రోడ్ వస్తాయని చెప్పి